పాలనే అంటే ఇప్పుడు ఏ ప్రజలకు ఏ ఇబ్బంది లేకుండా బియ్యం సేకరణ సకగా జరుగుతుంది. అలాగే రోడ్లు కూడా ఒక అంతకుముందుగా గుంటల మెట్లుగా ఉండేటి ఇప్పుడు బాగా రోడ్లు కూడా బాగా వేశారు. ప్రతి ఇది కూడా సిమెంట్ రోడ్లు వేస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఇక్కడ తిరుపతి బై ఎలక్షన్ ఉంది కదా, ఇప్పుడు మళ్ళీ తిరుపతి ఎలక్షన్ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా, ఉన్నాయి కదా, మళ్ళీ ఏ పార్టీ వస్తుంది అనుకుంటున్నారు? జగన్ పార్టీ వస్తుందని నమ్మకంగా ఉన్నది. చంద్రబాబు గారితో పోలిస్తే ఎలా ఉందండి జగన్ గారి పాలన? జగన్ గారి పాలన బాగానే ఉందండి. ఎందుకంటే ఈ పొదుపులో వాళ్ళకి లోన్లు ఇవ్వటం కానీ అదంటే ఉపాధి పథకాలు ఇవ్వటం కానీ ఇక్కడ రైతుకి వ్యవసాయం చేసుకునే వాళ్ళకి ఇవ్వటం కానీ నిర్మాణంగా జరుగుతుంది. వాలంటీర్ల వ్యవస్థ ఎలా ఉందండి? వాలంటీర్లు కూడా చక్కగా చేస్తున్నారు, ఏ ప్రాబ్లం లేకుండా జరుగుతుంది. ఇక్కడ పెన్షన్లు అందరికీ వస్తున్నాయి. బాగానే ఉంది. బాగానే ఉంది. ఏం నచ్చింది? స్టూడెంట్స్ కోసం అన్నీ చేస్తున్నారు కదా, ఫీజ్ రీఎంబర్స్మెంట్ వేస్తున్నారు, ఇంకా స్కాలర్షిప్స్ ఎక్కువ వేస్తున్నారు, 20,000 అడిషనల్గా వేస్తున్నారు. బాగానే ఉంది. మెయిన్ ఏం సంక్షేమ పథకాలు బాగా నచ్చాయి? అదే మాకు స్టూడెంట్స్ కాబట్టి అదే నచ్చుతాం. చంద్రబాబు గారి పాలనతో పోలిస్తే ఎలా అనిపిస్తుంది? బాగానే ఉంది అనిపిస్తుంది. మెయిన్గా ఏం నచ్చింది మీకు? ఏమంటే పలానా ఏం చెప్పలేము, రైతులకి పిల్లలకి అందరికి అవకాశం బాగుంది. బాగానే ఉందన్నా. ఏం నచ్చింది మెయిన్గా? పేదలకు అన్నీ బాగానే చేస్తున్నాడు కదా, ఈ అమ్మఒడిని ఇంకోటి ఈ పథకాల ద్వారా పేదవాళ్ళకి అన్నీ అందుతున్నాయి, పింఛన్లు కానీ. ఇంకేం కావాలి? మళ్ళా ఒకటి జగనే చంద్రబాబు గారితో పోలిస్తాను. ఎన్నో రెట్లు మేలు, 100 రెట్లు మేలు. అంటే దేంట్లో మెయిన్గా మేలు అంటున్నారు? అంటే పేదవాళ్ళకి చేరవలసిన పథకాలన్నీ చేరుతున్నాయి కాబట్టి పేదవాళ్ళ ద్వారా మేలు. ఇప్పుడు ఇళ్ళ పట్టాలు 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటున్నారు 25వ తేదీ నుండి, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు. సో ఈ ప్రభావము ఎన్నికలపై ఎలా ఉండబోతుంది అంటారు? ప్రభావం అంటే బై ఎలక్షన్లో దుమ్ము రేపుతుంది మళ్ళీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్. లాస్ట్ టైం కానీ వచ్చిన మెజార్టీ కానీ ఇంకా పెరిగే అవకాశం? అంతే. నాకు కూడా ఏదో జగన్దే బాగుండటుంది. అది ఇప్పుడు మళ్ళీ ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇక్కడ. ఉన్నాయి. మళ్ళీ జగన్ గారి పార్టీ గెలుస్తుంది అంటారా? టీడీపీ ఏమన్నా పుంజుకుంటుందా? పుంజుకునేది కష్టం. కొత్త వ్యక్తిని డాక్టర్ గారిని పెట్టారు కదా, ఆయన గెలిచే అవకాశం ఉంది అంటారు ఇక్కడ? ఉంది. మెయిన్ ఇది ఆయన చేసే పథకాల గురించే కదా. ప్రజలందరికి అందుతున్నాయి. 30 లక్షలు ఇళ్ళ పట్టాలు ఇస్తానంటారు, తిరుపతి నుండే మొదలు పెడుతున్నారు, దాన్ని మీరు ఎలా చూడొచ్చు? అదే మనకి ఇక్కడ కూడా ప్రాసెస్ జరుగుతుంది. వాళ్ళ పట్టాలు ఫ్లాట్లు వేసుకున్నారు ఆడ, 25 ఏదో ఇస్తామంటున్నారు. అది కంపల్సరీగా ఎంఆర్ఓ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు వస్తున్నాయి కదా, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందండి? ఆయన ఇంకెవరు కలుస్తారండి? ఆయనే. టీడీపీ పరిస్థితి ఏంటంటే పనబాక లక్ష్మి గారు వర్త గారు ఇంకా సానుభూతి ఏమన్నా ఉంటుందండి? అది ఏమో పెద్దగా అనిపిస్తుంది అండి. పెద్ద ఏమో ఏం గెలిపిస్తుంది సార్? వైఎస్ఆర్సీపీ అంటే సంక్షేమ పథకాల అవే కదా. ఆయన ఇబ్బందులు ఎన్నో ఉన్నాయి కానీ జనాలకు మాత్రం ఎలాంటి ఇబ్బంది పెట్టడం లేదు. అప్పుడు డెఫినెట్గా ఈ ఇష్యూ విన్ ఉందండి. ఇప్పటి వరకు 18 బాగానే ఉంది, ఇంకెట్లా ఉంటుంది మనకు తెలియదు. అది అంతవరకు ఏం నచ్చిందండి మెయిన్గా? అన్నీ బాగానే, పనులు బాగానే ఉన్నాయి. పర్వాలే. సరే సార్. తిరుపతి ఉప ఎన్నికలు ఉన్నాయి కదా ఇప్పుడు, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉంది? 3 భాగాలు ఇదే వచ్చేట్టుగా వస్తుంది. జగన్ 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 పార్టీ. టీడీపీకి అవకాశం ఎలా ఉంటుందంటారు? దానికి చెప్పలేం, అది లేదు కాబట్టి, జగనే ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతానికి పర్వాలే. ఇప్పుడు మీకు ఇక్కడ ఎమ్మెల్యే ఎవరండి? కాకారణ అందుబాటులో ఉంటారా ప్రజలకి? ప్రజలకు అందుబాటులో ఉంటారు, పాపం అదే ఇబ్బంది లేదు. బాగానే ఉంది. ఏం నచ్చింది బాగా? నాకు అన్ని రకాలు నచ్చినాయి స్వామి. మాకు అన్నీ, మాది పుట్టుకరాజుగారు కంట్రీగా, మాది గూడూరు మండలం, అన్నీ నచ్చినాయి. మా ఏరియా అంతా మొత్తం గూడూరు మండలంలో పింఛన్ మొత్తం అందరికి ఇస్తున్నారు. మాకు ఆడవాళ్ళకి కానీ మొత్తం ఏది కావాలన్నా సరే సాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయి కదా, ఇప్పుడు తిరుపతి ఉప ఎన్నికలు, ఏ పార్టీ గెలుస్తుంది? మాత్రం జగన్మోహన్ రెడ్డి మనసు అయ్యా. ఇప్పుడు మాత్రం పింఛను మాత్రం ఇంటింటికి తెచ్చేస్తున్నారు, లేవలేని లేచిన వాళ్ళకి.
మా వాళ్ళని అంటే చాలా దౌని చేస్తున్నాడు. చీకటితోనే 5 గంటలు లాగొట్టిస్తున్నాడు ఆ పించిన. మాకందరికీ మా గూడు మండలం మొత్తం అన్ని మండలాలకు అన్ని కూడా అవకాశం చేస్తున్నాడు. అదేగా మాకు పుట్టూరాజు గారి కండికి ఇల్లు కట్టేదానికి మాత్రం మా జగన్మోహన్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ వేసినారు కాబట్టి పుట్టూరాజు గారి కంటే గూడూరు మండలం కాబట్టి మాకు ఇల్లు కట్టించేదానికి మా జగన్మోహన్ రెడ్డికి నమస్కారాలు చేస్తున్నాం. చంద్రబాబు గారి పాలన ఎలా ఉంది ఇంతకుముందు ఆయనతో పోలిస్తే? ఇది బాగుందా? అంది బాగుంది. మళ్ళీ మళ్ళీ జగన్ గెలిపిస్తారా? మరి అయ్యేసి దానికి కదా చిన్ని చేసినాడు. అదే మా ఇంటికి పింఛనిచ్చినప్పుడు మా అవకాశం చేసినప్పుడు ఆ మహనుడికి ఇంకేం చేస్తాం మేము పోయి ఆడి పోయి చావాల్సిన పని లేదు కదా. ఆయనే చీకటితో వచ్చి బైక్ వేసుకొని వైలెంట్ వచ్చి మమ్మల్ని లేవగొడుతున్నాం సార్. డబ్బులు ఇస్తున్నాడు నాకు పింఛన. మరి దేశం అంతా మొత్తం ఎంగడిగిరి కూడా బాగుంది మొత్తం ఉంది దేశం అంతా కూడా మందే. ఆ ఇంటికే మనకు అన్ని పనులు అవుతున్నా అన్ని పనులు మన ఇంటికి మనం పోయి మేము ఛార్జీ పెట్టుకుని పోవాల్సిన అవసరం లేదు కదా. ఛార్జీ పెట్టుకొని పోవాల్సిన అవసరం లేదు మన ఇంటికి వెళ్ళి వెళ్ళి వచ్చేస్తుందా? ఇంట్లోనే ఉండాలి కదా మేము. అది హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో? ఆనందంగా ఉన్నారు? ఆనందంగా బ్రహ్మాండంలో. సరే గారితో పోలిస్తే జగన్ గారి పాలన ఎలా ఉంది? బాగుంది. బాగుంది. ఏం నచ్చింది మెయిన్గా జగన్ గారి పాలనలో? పెంచులు వస్తున్నాడు, మా అందరికీ డబ్బులు ఇస్తున్నాడు. అంతే. వాలంటీర్లు ఇంటింటికి ఇంటికి తెచ్చి రేషన్ అన్నం. ఇప్పుడు తిరుపతిలో మళ్ళీ ఎలక్షన్ ఉంది కదా, ఎవరు గెలుస్తారు ఉప ఎన్నికల్లో? జగన్ గెలుస్తారు. జగన్ గారు గెలుస్తారు. టీడీపీకి అవకాశం ఉండదంటే ఏముంది? మాకేమీ లేదు, ఏమి దాకానికి కూడా లేదు. ఏమైంది ఇచ్చే వాళ్ళకి ఇస్తున్నాడు, ఈయన వాళ్ళకి లేదు, మా పొట్టి వాళ్ళకి ఏముంది? మీకు అడిగారా వాలంటీర్ని? అందరిని అడిగాము. అడిగితే మంది నెల్లూరు అయితే ఇద్దరు బాబులు తెచ్చిపోయి మా ఆయన వెళ్ళిపోతే నేను ఇక్కడ వచ్చి ఉండా, ఇక్కడ వస్తే ఆధార్ కార్డు మార్చుకోమంది, అది ఎక్కడా మారవాలా గమ్మున అయిపోవండా. అది కూడా పూలు అమ్ముకుంటే ఆడ వాళ్ళందరూ దొరుకుంటున్నారు, ఆడ రెండు జాబ్ కూడా పెట్టుకునేదానికి ఆ డబ్బులు ఆడతారు ఆడ పెట్టుకుంటే. అదయ్యా అవన్నీ వస్తే చేస్తాం అంటున్నారు వాళ్ళు, వస్తే చేస్తాం. పింఛన్లే పింఛన్ మా పింఛన్ ఇవ్వమంటే ఆ నెల్లూరులో ఉంటే టౌన్హాస్పేటలో వాళ్ళు దానికి పోయి ఆడ బోడుగోడు తాటకు పోయి యువదన శవం వస్తుందా అది మా అయింది అని చెప్పి ఆ సర్టిఫికేట్ తెచ్చుకొని నీకు పింఛన్ రాస్తామన్నారు. ఆమె వాళ్ళు నీళ్ళు మీ బొట్టు వాళ్ళు వాళ్ళు నీళ్ళు చెప్తూ కొట్టారు గమ్మున వచ్చేసి ఇక్కడికి. ఇక్కడికి వచ్చినా కూడా ఆయనది కాక గవర్నమెంట్దే ఒక్క రూపాయి కూడా చెందలా నాకు. ఏమి అనాది వాళ్ళది కూడా పెట్టుకొని అప్పులు పెట్టుకొని వాళ్ళందరూ దొరుకుంటా దృష్టికి తీసుకెళ్ళారా? ఎవరికి చేయలేడు, ఎవరు మన గురించి పట్టించుకునే వాళ్ళ ఎవరు పట్టించుకున్న ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళే చూసుకుంటున్నారు. మా బొట్టు దిక్కులేని వాళ్ళకి ఏం చేయటం లే. అదేంటో అదిగో చేస్తాము ఇదిగో చేస్తాము రేపు లేస్తాములే ఎల్లుండి చేస్తాములే మళ్ళీ వస్తుంది అంట్లా అట్టా ఇట్టా అని 24 చెప్తున్నారు.